మోదీ చంద్రబాబు ఎర్లీ విడాకుల వెనుక అసలు కథ ఏంటి? చంద్రబాబు బీజేపీయేతర పక్షాలతో కలిసి జాతీయ స్థాయిలో ఓ ఫెడరల్ ఫ్రంటే ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారని రిపబ్లిక్ టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. కేసీఆర్ కన్నా ముందు నుంచే ఆయన పలువురు జాతీయ నేతలతో సంప్రదింపుల్లో ఉన్నారనే సమాచారం కొంతకాలంగా పొలిటికల్ సర్కిళ్లలో షిగారు చేస్తోంది కూడా. ఈ స్థితిలో కొన్ని వార్తలు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. అవేంటంటే, ఒక జాతీయ టీవీ ఛానల్లో త్వరలో ఓ అవినీతి సిరీస్ ప్రసారం అవబోతున్నదట. అందులో ఒక కేంద్ర మాజీ మంత్రి, ఒక ముఖ్య నాయకుడు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఒక ఎంపీ అవినీతి బాగోతాలపై సవివర సాక్ష్యాలు, ఆధారాలతో సహా విశ్లేషణలు ఉంటాయట. రాజధాని స్కామ్, పోలవరం స్కామ్, బ్లాక్ మనీ, విదేశాల్లో పెట్టుబడులు గట్రా ఈ సిరీస్లో ప్రధానంగా ఉంటాయట. కొత్తగా రాజ్యసభ సభ్యుడు కాబోతోన్న తెలుగు నాయకుడు, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు అవినీతిని త్వరలోనే బయటపెడతామని వ్యాఖ్యానించాడట. ఇన్ని అట అట వార్తల నడుమ మనకు తలెత్తే సందేహాలను ఓసారి మాట్లాడుకుందాం. ఒక కేంద్ర మాజీ మంత్రి అంటే సుజనా చౌదరా పార్టీ విధానంలో భాగంగా వ్యవహరిస్తున్నాడే తప్ప తను వ్యక్తిగతంగా బీజేపీతో, బీజేపీ ముఖ్యులతో బాగానే ఉంటున్నాడుగా. పైగా సుజనా చౌదరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే బీజేపీకి రాజకీయంగా వచ్చే ప్రయోజనం ఏముంటుంది? ఇప్పుడు తను కేవలం ఓ ఎంపీ మాత్రమే, జాబితాలో ఉన్న మరొక ఎంపీ అంటే మళ్ళీ రాజ్యసభకు కొనసాగింపు పొందిన సీఎం రమేష. చంద్రబాబుతో తనకున్న ఆర్థిక లోపాయకారి బినామీ సంబంధాల కారణంగానే మళ్ళీ పొడిగింపు వచ్చిందనే ప్రచారం ఉన్నా వీటికి నిరూపణలు ఉండవు, సాక్ష్యాధారాలు కూడా ఉండవు. పైగా రమేష్ను ఎక్స్పోజ్ చేయడంతో కూడా బీజేపీకి వనగూరే రాజకీయ ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు. ఇక ముఖ్య నాయకుడంటే చంద్రబాబే కావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి కేంద్ర సాయం అంశాలపై జాతీయ స్థాయిలో రచ్చరచ్చ చేస్తూ ఎన్డీఏ నుంచి విడిపోయి బీజేపీతో కాదు కాదు ప్రధాని మోదీతో నేరుగా ఢీకొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ శశికళపైనో ఏ లాలూ ప్రసాద్ పైనో పడ్డట్టుగా చంద్రబాబుపై దర్యాప్తు సంస్థల దాడులతో విరుచుకుపడేంత సీన్ ఉంటుందా? అలా చేస్తే చంద్రబాబుకు ప్రజల్లో సానుభూతి వస్తుంది తప్ప బీజేపీకి వచ్చే తక్షణ రాజకీయ ప్రయోజనం ఏంటి? జాతీయ రాజకీయాల వైపు రాకుండా కౌంటర్ చేయడమా? అలాగైతే చంద్రబాబు తమ నుంచి విడిపోయాడు కాబట్టి, రాష్ట్రం కోసం పోరాడుతున్నాడు కాబట్టి మోదీ ప్రభుత్వం ఇలా సతాయిస్తుంది, తప్పుడు కేసులు బనాయిస్తుంది అని జనం అనుకునేలా ఆ ప్లాన్ కాస్త కౌంటర్ ప్రొడక్ట్ అయిపోదా? ఏకపక్షంగా చంద్రబాబు పట్ల సంపూర్ణ స్వజాతి ప్రేమను కనబరిచే తెలుగు మీడియా దీన్ని చిలువలు పలువలు చేసి మసాలాలు వేసి జనంలోకి విస్తృతంగా తీసుకుపోదా? పోనీ అలాంటి డిఫెన్స్ కోసమే చంద్రబాబు ఇంత త్వరగా బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాడా? ఎన్డీఏలో ఉండే పోరాడతామంటూ పలుమార్లు చెప్పిన చంద్రబాబు దూసుకొస్తున్న మోదీ దర్యాప్తుల తంత్రం పసిగట్టి ముందే ఎన్డీఏ నుంచి బయటపడ్డాడా? నిజానికి ఎన్నికల వేళ దాకా బీజేపీతోనే ఉండి తరువాత వైఫల్యాల నిందలన్నీ మోదీ మెడలో వేసేసి బయటపడాలనేది చంద్రబాబు ఒరిజినల్ ప్లాన్ అంటుంటారు. అలాంటిది నిజంగానే ఢిల్లీలో తనపై ఏదో మహాకుట్ర జరుగుతున్నదని చంద్రబాబు తెలుసుకున్నాడా? ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ టీడీపీపై అవినీతి అక్రమాల ఆరోపణలతో విరుచుకుపడుతూ లోకేష్, శేఖర్ రెడ్డి బంధాన్ని ప్రస్తావించడం వెనుక ఏదో రహస్య ప్రణాళిక దాగుందా? ఇప్పటికీ చంద్రబాబు ఏం చెబుతున్నాడు, ఏం లీకులు రాయించుకుంటున్నాడు? నాకు రాష్ట్రమే ముఖ్యం, జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు, అంతేకాదు బీజేపీతో నాకు వైరం లేదు, రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించే నా ప్రయత్నం, నాతోనే ఆటలా? ఏం ఆంధ్రప్రదేశ్ అంటే అంతలుసా? రావాల్సినవి అడిగితే ఇలా కుట్రలు చేస్తారా అని కూడా అంటున్నారు. పాపం ఏదో చంద్రబాబు తన రాష్ట్రం కోసం ఇంత సిన్సియర్ పోరాటం చేస్తూ ఉంటే మోదీయే అనవసరంగా కెలుగుతూ సతాయిస్తున్నాడు అనే ప్రచార హోరుకు ఇవి ముందస్తు పునాదులా? చంద్రబాబు బయటకు మాట్లాడేది, రాయించుకునేది ఒకటైతే దానికి భిన్నమైనదేదో తెర వెనుక ప్రణాళికబద్ధంగా జరుగుతూ ఉంటుంది. సో కొద్ది రోజుల పాటు తెలుగు రాజకీయాలపై ఈ అస్పష్టత ఇలాగే ఉండబోతున్నది అన్నమాట.